హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, భారీ భూకంపం, పరిస్థితి దారుణం, సునామీ హెచ్చరిక. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. జపాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. గురువారం దక్షిణ తీర ప్రాంతంలో క్యూషు ద్వీప సమీపంలో రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కాగా భూకంప కేంద్రం సమీపంలోని విమానాశ్రయం అద్దాలు దెబ్బతిన్నాయని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. కుషు ద్వీపంలోని నిచినాన్ మియాజాకి సమీపంలోని కొన్ని ప్రాంతాలపై భూకంప ప్రభావం ఎక్కువగా కనిపించిందని, 1.6 అడుగుల ఎత్తులో అలలు కనిపించినట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే ప్రస్తుతం నష్ట తీవ్రతను అధికారులు అంచనా వేస్తున్నట్లు చీఫ్ కేబినెట్ సెక్రటరీ వెల్లడించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీరానికి దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. క్యుషు షికోకు ప్రాంతంలోని న్యూక్లియర్ రియాక్టర్లు సురక్షితంగానే ఉన్నాయని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ తెలిపింది. కాగా 2011లో సంభవించిన భూకంపం సునామీతో ఫుకుషిమా అణుకేంద్రం దెబ్బతింది. అప్పటి నుంచి ప్రకృతి ప్రకోపించినప్పుడల్లా ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా జపాన్లో ప్రతి సంవత్సరం సగటున 5,000 నుంచి చిన్న పెద్ద భూకంపాలు అయితే సంభవిస్తుంటాయని, అక్కడి ప్రజలు వీటి ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు, భూకంప పరిస్థితులను తట్టుకునేలాగా వారి నివాసాలను ఏర్పాటు చేసుకుంటారు. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది. 40,000 కిలోమీటర్ల పొడవైన ఈ రింగ్ ఆఫ్ ఫైర్లో 450 అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి. ఇందులో మెజారిటీ అగ్నిపర్వతాలు జపాన్లోనే ఉన్నాయి. ఇవన్నీ క్రియాశీలకంగా ఉండడం గమనార్హం. జపాన్లోని 4 కాంటినెంటల్ ప్లేట్స్ చర్యలతో సంబంధం కలిగి ఉంది. ద పసిఫిక్, ద ఫిలిప్పీన్, ద యురేషియన్, అలాగే ద నార్త్ అమెరికా ఫలకాలు తరచూ కదులుతుంటాయి. వీటి కారణంగానే తరచూ భూకంపాలు జపాన్ వైపు సంభవిస్తూ ఉంటాయి.